నాణాన్ని ఎగరవేసినప్పుడు బొమ్మ లేదా బురుసుపడే సంభావ్యతను ఏ విధంగా కనుగొంటారో చూద్దాం. నాణాన్ని ఈ విధంగా ఎగరవేసినప్పుడు ఈ విధంగా అది తిరుగుతూ మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా హెడ్ పడవచ్చు, లేదా ఆ నాణం ఈ విధంగా పైకి ఎగరవేసిన నాణం ఈ విధంగా తిరుగుతూ మనకి బుర్స్ పడవచ్చు. అంటే ఈ విధంగా మనకి అనుకూల పర్యవసానాల సంఖ్య బొమ్మ లేదా బుర్సు, అంటే అనుకూల పర్యవసానాలు మనం రెండుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక నాణాన్ని ఒకేసారి పైకి ఎగురవేస్తే సాధ్యమయ్యే మొత్తం పర్యవసానాల సంఖ్య రెండు. బొమ్మ పడే సంభావ్యత అంటే బొమ్మ పడే అనుకూల పర్యవసానాల సంఖ్య బై సాధ్యమయ్యే మొత్తం పర్యవసానాల సంఖ్య. అయితే బొమ్మ పడే అనుకూల పర్యవసానాలు ఒకటి అవుతుంది, సాధ్యమయ్యే మొత్తం పర్యవసానాలు రెండు, కాబట్టి 1/2 అవుతుంది. అలాగే బురుసు పడే సంభావ్యత, బురుసు పడే అనుకూల పర్యవసానాల సంఖ్య బై సాధ్యమయ్యే మొత్తం పర్యవసానాల సంఖ్య. బురుసు పడే అనుకూల పర్యవసానాల సంఖ్య ఒకటిగా ఉంటుంది కాబట్టి 1/2 మొత్తం పర్యవసానాల సంఖ్య రెండు కాబట్టి 1/2. ఈ విధంగా ఒక నాణాన్ని ఎగరవేసేటప్పుడు బొమ్మ లేదా బురుసు పడే సంభావ్యత 1/2 ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you.